गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम तत्सत्। ఈరోజు మీకు ఒక కొత్త పుస్తకం వచ్చింది, సమాధి అనే పుస్తకం. ఇంతకుముందు పౌర్ణానికి పునర్జన్మ రహస్యమైన పుస్తకం వచ్చింది. ఈ పునర్జన్మ రహస్యములకు ఈ సమాధి అనే పుస్తకానికి అంటే అనుబంధంగా ఉంటుంది. ఇది దానికి దీనికి సంబంధం ఉంటుంది, దాంతో కనెక్షన్గా ఉంటుంది. కాబట్టి అది చదివిన తర్వాత ఈ పుస్తకం చదివితే బాగుంటుందని ఈ పుస్తకాన్ని ఇప్పుడు రిలీజ్ చేశాము. ఈ పుస్తకంలో ఉండే విషయాలు మీరు అంటే కొత్తగా ఉంటాయి, ఎందుకంటే ఇది ఎక్కువ ఖురాన్లో ఉండేటువంటి వాక్యాలను తీసుకొని చెప్పడం జరిగింది. అంటే కొత్తగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త చదువుకుని అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాము. ఇంక ఇప్పుడు చెప్పబోయేది ఏమంటే, తల్లి తండ్రి అనేటువంటి పదము బహుశా అందరికీ తెలుసు. ప్రతి మనిషికి అంటే తెలివి ఉన్నవానికి, తెలివి లేనివానికి, చిన్నపిల్లోనికి, పెద్దవానికి, ఎవరికైనా కానీ తల్లి తండ్రి అని అంటే పలానా వాళ్ళు అని గుర్తింపు ఉంటుంది. మిగతా విషయాలు ఏ గుర్తింపు లేకుండా కానీ తల్లిదండ్రి విషయంలో మాత్రం చాలా గుర్తింపు ఉంటుంది. ఒకవేళ పెద్ద వయసు వచ్చిన తర్వాత అడిగినా కానీ అదే చెప్తారు, చిన్న వయసులో వచ్చినా కానీ వాళ్ళనే చెప్తాం, వేరే వాళ్ళని మార్చం అన్నమాట. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంకొకరిని చిన్న వయసులో ఇంకొకరిని చెప్పము, ఎప్పటికీ ఒకటే తల్లిదండ్రులే చెప్తుంటాం మనం. ఈ రకంగా తల్లి తండ్రి అనేటువంటి వాళ్ళు ప్రతి మనిషికి ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు, దాని గురించే చెప్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రి అనేటువంటి వాళ్ళు మనకు ఉన్నారు అని మరి బయట చెప్పుకున్నా, ఈ తల్లిదండ్రి అనేవాళ్ళు ఎంత మటుకు సంబంధిస్తాము ఈ పదం అనే యోచన చేయాల్సి పని వస్తుంది. తల్లిదండ్రి అనే పదం అందరికీ తెలిసినా కానీ తల్లిదండ్రులు ఎంతమందికి తెలుసు అని అంటే ఎంతమంది తెలుసు, అందరికీ తెలుసు అని చెప్తాం. కానీ ఇక్కడ సందిగ్ధం రెండు వస్తుంది, జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు అనేటువంటి సందిగ్ధం వస్తుంది. జ్ఞానం లేని వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మొత్తము ఫలానా వాళ్ళు నాకు తల్లిదండ్రులు అని ఏలు పెట్టి చూపించగలిగితే, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా సంశయించే పడాల్సి పునస్తా ఉంది. అదేమి విషయము, ఎందుకు జ్ఞానం ఉంటేమి, జ్ఞానం లేకపోతే ఏమి? చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ ఒకే తల్లిదండ్రుల పేర్లు మనం చెప్పి ఒకే వ్యక్తులను చూపినప్పుడు జ్ఞానం లేనప్పుడు ఒక రకము, జ్ఞానం ఉన్నప్పుడు ఒక రకము అనేది ఎట్లా వచ్చింది అని మనం ప్రశ్నించుకొని చూస్తే, జ్ఞానం లేనప్పుడు చాలామందికి తల్లిదండ్రుల విషయం తెలుసు, తల్లిదండ్రులు గొప్పవాళ్ళని తెలుసు. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు పూజ్యభావం కలిగినటువంటి వాళ్ళు అంటే పూజనీయులు అంటే మనం గౌరవింపదైనటువంటి వాళ్ళు, తర్వాత మనం పూజ చేయాల్సినటువంటి వాళ్ళు అని కూడా తెలుసు. ఇంకా కొంతమంది మామూలుగా ప్రతి నిత్యము తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తున్నారు. అంటే మొట్టమొదటి తల్లిని నమస్కారం చేయాలా, తర్వాత తండ్రిని చేయాలి, తండ్రికి నమస్కరించాలా, ఆ తర్వాత గురువుకు, ఆ తర్వాత దేవునికి, మొట్టమొదటి తల్లి ముఖ్యమైన దైవము అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటున్నారు. అంటే మొట్టమొదట తల్లే పెద్ద దేవత, తర్వాత తండ్రి, తర్వాత వాడు దేవుడు, తర్వాత ఆచార్యుడు అంటే గురువు, తర్వాత దేవుడు అని ఇట్లా గురువుడు మూడో స్థానంలోకి చేశారు.
దేవుణ్ణి ఏకంగా నాలుగో స్థానంలో చేశారు, తల్లిని మొదటి స్థానంలో పెట్టారు. మళ్ళీ ప్రపంచంలో ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పుకున్నప్పుడు పరమాత్మ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఆ మాటను ఎందుకు చెప్పలేకపోయినారు అంటే, ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా అంతో ఎంతో జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళే కదా ఈ మాట చెప్పేది. ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళు, సంస్కృతం రానటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, ఏ జ్ఞానం తెలియదు, అటువంటి వాళ్ళు తల్లి గొప్పది అనొచ్చు అనుకుంటే, సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు, కొంత జ్ఞానం తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా మాతృదేవో భవ అంటున్నారు, తన తల్లిదండ్రి గురువు దైవం అంటున్నారు. కాబట్టి జ్ఞానం ఉన్నోళ్ళు జ్ఞానం లేనోళ్ళు ఒకటే మాట చెప్తున్నారు కదా అంటే, మనం ఇంక రోజు లోతుకు పోయి చూడాల్సి పని వస్తూ ఉంది. ఏం చూడాలా మనము అంటే, ఈ ప్రపంచ జ్ఞానం ఉన్నప్పుడు ఏ రకంగా మనం లెక్కించుకుంటున్నాము అంటే, ఇదే విధంగా లెక్కించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కనిపించేటువంటి తల్లిదండ్రులు తెలుసు, వాళ్ళ పేరే మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళనే మనం పూజిస్తున్నాం, వాళ్ళనే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అదే ఆ పరమాత్మ జ్ఞానం తెలిసినప్పుడు ఎట్లుంటుంది అని అంటే, నువ్వు ఎవరికి పుట్టావు అని ఒక గురువు ఒక శిష్యుని ప్రశ్నించినాడట ఒక సందర్భంలో. అంటే మా అమ్మ నాన్నకు పుట్టాను అని చెప్పాడు. ఎవరు అంటే పలాన వాళ్ళు అని చెప్పాడు. ఇంకో వ్యక్తి ఒక ఉద్యోగానికి పోయినప్పుడు అప్లికేషన్ ఫారంలో పేరెంట్స్ అని ఉండేటువంటి చోట మామూలుగా తల్లిదండ్రులు పేరు రాశారు. అట అప్లికేషన్లో కానీ ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు కానీ వాళ్ళ పేరే మనం చెప్తున్నాం. ఆ విధంగానే ఒక గురువు ఒక శిష్యుని అడిగితే, మీ తల్లిదండ్రులు ఎవరు అని అంటే పలానోళ్ళు. నువ్వు ఎవరికి పుట్టావు అంటే పలానోళ్ళకే పుట్టాను అని చెప్పాడు. అంటే సరే ఇంకొకరిని లేపు అడిగాడు అనమాట. తన దగ్గర ఎంతోమంది జ్ఞానం వినే వాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు కదా. వాళ్ళు ఇంకొక శిష్యుని అడిగాడు, నీ తల్లిదండ్రులు ఎవరు అంటే, ఇప్పుడు తెలిసి వీళ్ళున్నారు, తెలియక వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు అన్నాడు. అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారా దేశంలో ఎక్కడన్నా, కానీ తెలిసే ఉంటారు కదా. అంటే వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు పైన కనిపించే వాళ్ళు వీళ్ళే అని మళ్ళీ ధైర్యంగా చెప్పాడు అనమాట. ముందు అటు ఇటు చెప్పి మళ్ళీ వీళ్ళేను అని చెప్పాడు. సరే ఇంకో శిష్యుని లేపి అడిగారు, ఏమని అడిగారు, నీ తల్లిదండ్రులు ఎవరు అని. అంటే అతను మౌనంగా ఉండిపోయినాడు. సరే నువ్వు ఎవరికి పుట్టావు అని మళ్ళీ రెండో ప్రశ్న వేశాడు. ఎటైనా ఒకటే కదా, నువ్వు ఎవరికి పుట్టావన్నా ఒకటే, నీ తల్లిదండ్రులు ఎవరైనా అడిగినా ఒకటే అవుతుంది. ఎవరికి పుట్టావు అంటే మళ్ళీ ఏం చెప్పాడంటే, వీళ్ళకే కనిపించే వాళ్ళకే పుట్టాను అని చెప్పాడు. మొదట కొంత అనుమానం పడి, వాడు ఏమిలే అందరూ చెప్పినా నేను చెప్తే బాగుంటుందో బాగుండదు, కొంత వెరైటీగా చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అంత తప్ప మనకు తెలిసి ఏం చెప్పలేదన్నమాట. మళ్ళీ ఈయన రెండో ప్రశ్న అడిగితే, నువ్వు ఎవరికి పుట్టావు అని అడిగినప్పుడు వాళ్ళనే చూపించాడు. ఎవరిని కనిపించి తల్లి, పలాన తండ్రి పలాన తల్లికి మేము పుట్టావు, వాళ్ళిద్దరు నాకు తల్లిదండ్రులు అని. సరే అప్పుడు మళ్ళీ ఇంకో శిష్యుని కూడా ఆయన లేపి అడగడం జరిగింది, ఏమని, నీ తల్లిదండ్రులు ఎవరు అని. అంటే అతను మౌనంగా ఉండిపోయినాడు. సరే నువ్వు ఎవరికి పుట్టావు అంటే అప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళిద్దరు వీళ్ళంతా తల్లిదండ్రులు నువ్వు చెప్తున్నావు కదా, నీకు అటువంటి వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నావు అని అంటే, నేను పుట్టలేదు కదా అని అడిగిన, నేను వాళ్ళకు పుట్టలేదు అన్నాడు. వాళ్ళకు పుట్టలేదంటే పక్కన వాళ్ళు పక్కన నగినారు. ఏమంటే ఇప్పుడు ఎవరు అంటానులే, ఏదో తిట్టికిందికో లెక్కచారం చేసుకొని, ఇప్పుడు మీ నాన్న పుట్టాడు కదా నువ్వు అని అట్లాగే వీళ్ళు అనుకున్నారు అనమాట. నేను ఆయనకు పుట్టలేదు అని చెప్పాడు, కాబట్టి ఆయన నాకు తండ్రి కాడు అని చెప్పాడు. మళ్ళీ తల్లి అంటే ఆమె కూడా నేను పుట్టలేదు అన్నాడు. అంటే ఆమెకు పుట్టలేదు, ఆమె పుట్టలేదు. మళ్ళీ పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు వాళ్ళు నాకెట్లా తల్లిదండ్రులు అవుతారు, కాబట్టి వీళ్ళు నాకు తల్లిదండ్రులు కారు, నేను వాళ్ళకు పుట్టలేదు. అంటే పక్కనే వాళ్ళు ఇప్పుడు 4-5 ముందు సమాధానం చెప్పారు కదా, ముందు 4-5 సమాధానం చెప్పారు. ఆ 4-5 మంది సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ మనిషి ఈ మాట అంటే, వాళ్ళంతా ఏం తెలియదు తక్కువడు, మేము మాకంతా తెలిసి తెలియదా, ఈయన పుట్టలేదు అంటాడు, నేను వీళ్ళకి పుట్టలేదు అంటాడు, వీళ్ళకి పుట్టకపోతే ఎవరికి పుట్టినాడు అని వాళ్ళు మనసులో అనుకునేవారు అన్నమాట. ఇది
మనం కూడా అనుకుంటాం అన్నమాట, వాడు చెప్పడం పొరపాటు. కనిపించే తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకే పుట్టినారు కదా. ఇప్పుడు ఇద్దరు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత ఇలా పుట్టడం జరిగింది, ఇతను పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత పలాన పేరు వాళ్ళే పెట్టారు. అన్నీ అయి పెరిగిన తర్వాత ఇప్పుడు నేను వాళ్ళకి పుట్టలేదు అంటే ఏమైనా తప్పు కదా అది అని వీళ్ళంతా అనుకున్నారు. వాళ్ళంతా అనుకోవడమే కాకుండా మనం కూడా ఆ రకంగానే అనుకుంటాం, వాడు చెప్పడము పూర్తి తప్పు అని. అని అది వాస్తవంగా అది తప్ప, తప్పైతే అంత గుడ్డిగా అతను అంత తప్పుగా ఎట్లా చెప్తాడు? అతను అంత ఎంతో జ్ఞానం తెలిసినటువంటి, ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి అతను. మళ్ళీ అప్పుడు ఈ గురువు మళ్ళా విషిదంగా అడిగాడు, నువ్వు పుట్టలేదు అంటున్నావు, వాళ్ళంతా పుట్టినాము అనుకుంటున్నారు, వాళ్ళు పుట్టినట్టు నువ్వెందుకు పుట్టలేదు అని అడిగాడు. అదొక ప్రశ్న. అంటే వాళ్ళు కూడా పుట్టలేదు, నేనే కాదు వాళ్ళు కూడా పుట్టలేదు, వాళ్ళు పొరపాటు పడి మేము పుట్టామని చెప్తున్నారు అని చెప్పాడు. అంటే ఈడంతా తెలియకూడదు, వాడంటే పొరపాటు పడి అనుకో, మమ్మల్ని కూడా పొరపాటు చేస్తాడు, మేము కూడా పుట్టలేదు అంటాడు, ఈయన ఎక్కడోడు అని వీళ్ళు అనుకున్నారు అనమాట. వాస్తవంగా ఈయన చెప్పే మాట ఎట్టుందంటే లోక విరుద్ధంగా కనిపిస్తూ ఉంది, కానీ నూటికి 100 రూపాయలు సత్యమని ఆ గురువుకు తెలుసు. 100 రూపాయలు సత్యమని అప్పుడు ఆ రకంగా సందిగ్ధంలో పడినప్పుడు అందరూ ఈయన గురువు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇంతమంది ఈ ప్రశ్నకి జవాబు చెప్పినారు, ఈ ప్రశ్నకి ఈ జవాబు చెప్పినటువంటి వాళ్ళలో ఈ మనిషే కరెక్ట్ చెప్పాడు, చివరిలో చెప్పినటువంటి ఈ మనిషే కరెక్ట్ చెప్పాడు. ఏమని, మీరు ఎవరు పుట్టలేదు, ఈయన కూడా పుట్టలేదు, అది 100 రూపాయలు వాస్తవమే, పూర్తి సత్యం అది అన్నాడు. ఈయన కూడా మళ్ళీ వాని పక్కే పోయినాడు అనుకునేరు, నేను గురువు కూడా అతని పక్కే మాట్లాడుతున్నాడే అనుకున్నారు. కానీ ఇప్పుడు సమస్య ఏమంటే, ఇప్పుడు గురువు దానికి అంత సమాధానం చెప్పాల్సి పని వచ్చింది. ఇప్పుడు ఏమో ఈడేమో ఇట్లా అన్నాడు, వాళ్ళేమో ఇటు తప్పు అనుకున్నారు. ఇప్పుడు దానికి ఇప్పుడు సమాధానం ఏం చెప్పినాడు, ఇది సత్యము ఇది అసత్యము అని చెప్పినప్పుడు దాని వివరం గురువే చెప్పాలి కదా. అప్పుడు గురువు ఏం చెప్పాడంటే, ప్రపంచంలో అంటే ప్రతి ఒక్కడు పుట్టాడు, కానీ ఎప్పుడు పుట్టాడని తెలియదు. ఏమనుకుంటున్నారు, నేను పుట్టి నా వయసు 40 సంవత్సరాలు, నా వయసు 50 సంవత్సరాలు, నా వయసు 60 సంవత్సరాలు అనుకుంటున్నారు మీరు. అది నీ వయస్సు కాదు, నీ శరీరానికి వయస్సు. అది నీ శరీరం పుట్టి 40-50 సంవత్సరాలు అయిండొచ్చు, కానీ నువ్వు పుట్టి నప్పుడు నుండి ఉండే వయసు కాదు, అది నువ్వు పుట్టిన టైం కాదు. అది నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే జగతి పుట్టినప్పుడు, అంటే సృష్టి ఆదిలో నువ్వు పుట్టావు. మనిషికి ఒకే జన్మ కలుగుతుంది, మనిషి ఒకే తూరి జన్మిస్తాడు, ఒకే తూరి జన్మిస్తాడు, అర్థమైందా, మళ్ళీ మళ్ళీ జన్మించడు అని చెప్పాడు. అంటే కొత్త వివరం అయిపోయింది నాకు, ఒకే తూరి జన్మించేది ఏంది, మనం సృష్టి ఆదిలో పుట్టినాము అనేది వాస్తవమే, కానీ ఇప్పుడు మళ్ళీ పుట్టాం కదా అని చెప్తే, మళ్ళా పుట్టేది నీ శరీరము నువ్వు కాదు. ఒక పక్షి ఒక చెట్టు మీద కూర్చుంది అనుకోండి, ఒక పక్షి ఒక చెట్టు మీద కూర్చుంది, ఎంతసేపు కూర్చుంది, దానికి ఆహారం దొరికే దానికోసరము, దానికి ఆహారం దొరికే నిమిత్తము, అది బ్రతికే నిమిత్తము, ఒక గంట సేపు ఒక చెట్టు మీద కూర్చుంది. మళ్ళీ ఆ చెట్టు ఇడిచిపెట్టి ఇంకో తుమ్మ చెట్టు మీద ఇవ్వాలిది, దాని మీద తొండలో బలలో ఉంటాయి అని. వేప చెట్టు మీద ఎంతసేపు కూర్చుంది, ఒక గంట సేపు కూర్చుంది అనుకుందాం. మళ్ళీ తుమ్మ చెట్టు మీద ఏమైంది, ఒక 1/2 గంట సేపు కూర్చుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేచిపోయింది, ఇంకో చెట్టు మీద కూర్చుంది. అక్కడి నుంచి కొంచెం అక్కడ కొంచెంసేపు కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి లేచిపోయి మళ్ళీ ఇంకో చెట్టు మీద కూడా కూర్చోవడం జరిగింది. ఈ రకంగా ఈ పచ్చి ఏం చేసింది అంటే, తన బతికే నిమిత్తము ఈ చెట్టు మీద కొంచెంసేపు, ఆ చెట్టు మీద కొంచెంసేపు, ఆ చెట్టు మీద కొంచెంసేపు, ఆ చెట్టు మీద కొంచెంసేపు, ఈ రకంగా అది ఉంటూ పోయింది. ఇప్పుడు వేప చెట్టు మీద ఎంతసేపు ఉంది అంటే గంట సేపు అని చెప్తాం, తుమ్మ చెట్టు మీద ఎంతసేపు ఉంది అంటే 1/2 గంట సేపు అంటాం, అదే గిరిసెప చెట్టు మీద ఎంతసేపు అంటే 1.5 గంటల సేపు అని చెప్తాం అనుకోండి, అది ఉండేదాన్ని బట్టి చెప్తాం, అది ఎంత టైం ఉందో అంత టైం బట్టి చెప్తున్నాం. ఈ రకంగా ఒక చెట్టు మీద ఉండే టయాలు వేరు వేరు ఉన్నాయి, కానీ
పచ్చి మాత్రం ఒకటే కదా, పచ్చి ఇక్కడి నుండి లేచిపోయి ఆ చెట్టు మీద వాళ్తూ ఉంది. ఆ చెట్టు మీద వాళ్ళినప్పుడు దాని తుమ్మ చెట్టు మీద పచ్చి అంటున్నాము, మళ్ళా గిరిసెప చెట్టు మీద వాడినప్పుడు గిరిసెప చెట్టు మీద పచ్చి అంటున్నాము, వేప చెట్టు మీద వాడినప్పుడు వేప చెట్టు మీద పచ్చి అంటున్నాము. ఇది వేప చెట్టు మీద ఎంతసేపు ఉందంటే దీనికి చెప్తాం, తుమ్మ చెట్టు మీద ఎంతసేపు ఉందంటే దాని టైం చెప్తాం. ఆ రకంగానే ఈ పచ్చి లాంటి వాడు జీవుడు. ఈ జీవుడు ఎప్పుడు పుట్టాడు అంటే సృష్టి ఆదిలో దేవుని చేత పుట్టించబడ్డాడు. సృష్టి ఆదిలో దేవుని చేత సృష్టింపబడ్డాడు. ఆ జీవుడు, జీవునికి ఎప్పటికీ మరణము లేదు, మరణము లేదు. జీవుడు ధరించిన శరీరానికి మరణం ఉంది, అర్థమైందా? జీవుడు ధరించిన శరీరానికి మరణం ఉంది కానీ జీవునికి మరణం లేదు, అర్థమైందా? ఇప్పుడు ఈ ఒక శరీరంలో కొంతకాలం ఉన్నటువంటి జీవుడు ఈ చెట్టు మీద కొంతకాలం ఉండి పచ్చి లేచిపోయి ఇంకో చెట్టు మీద వాలి ఉన్నట్టు, కొంతసేపు ఉన్నట్టు, ఒక శరీరంలో కొంతసేపు ఉన్నటువంటి కొంతకాలం ఉన్నటువంటి జీవుడు ఆ శరీరం శిథిలావస్థకు వచ్చినప్పుడు దాని మీద ఉండేదానికి, దానిలో ఉండేదానికి యోగ్యం కానప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంది, అర్థమైందా? ఆ రకంగా శరీరాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఏ శరీరాన్ని ఎంతసేపు ఆశ్రయించాడు అనేది కొలుతుంది కానీ వీనికి కొలతలేదు. మొదటి నుండి ఉన్నటువంటి వాడు జీవుడు ఒక శరీరంలో ఉన్నాడు అంటే ఆ శరీరం యొక్క ఆయుష్ని చెప్పొచ్చు కానీ జీవునికి ఆయుష్ చెప్పేదని కాదు. జీవుని ఆయుష్ ఎంత అంటే సృష్టి ఆది నుండి ఇప్పుడు ఎంత జరిగిందో అంత. ఇప్పుడు నీ ఆయుష్ ఎంత అని ప్రశ్నిస్తే మనం ఏం చెప్పాలి? జ్ఞానరీత్యా, ప్రపంచరీత్యా అయితే అది వేరు. జ్ఞానరీత్యా ఏం చెప్పాలి అంటే సృష్టి ఆది నుండి ఎంతకాలం అయితే జరిగిందో అంతకాలము నా ఆయుష్, ఇంతవరకు ఉన్నాను నా వయస్సు, ఇప్పుడు ఇంతవరకు నా వయస్సు అని చెప్పాలి. సరే, ఎంత నీ వయస్సు అంటే ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. నీ వయస్సు ఎంత అంటే ఎంతకాలం ఉంటావో నీకు తెలియదు, అంటే శరీరంతో కాదు, నువ్వు జీవునివే. నువ్వు మోక్షం పొందేంతవరకు ఉండొచ్చు, మోక్షం తొందరగా పొందుతావు తొందరగా పొందవు నీకు తెలియదు. కానీ జీవుని యొక్క అంత్యం ఎప్పుడు అంటే ఒకటి ఉంది, అంత్యం ఉంది, పుట్టుక ఒకటి ఉంది, నాశనం కూడా ఒకటి ఉంది. అది మోక్షం పొందినప్పుడే నాశనమయ్యేది. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే 17వ శ్లోకంలో చరుడు అన్నారు, 16వ శ్లోకంలో నేను చెప్పాడింది అన్నమాట, ఈయన పేరు చరుడు అని చెప్పారు. ఎవరి పేరు? జీవుని పేరు. చరుడు అంటే నాశనం అయ్యేటువంటి వాడు. ఇది ఎప్పుడో ఒక తూరి కాలం గడిచాం గడిచాం ఎప్పుడో ఒకరు నాశనం అవుతాడు. అంటే ఎప్పుడు నాశనం అవుతాడంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి మోక్షం పొందినప్పుడు, ఇంకో శరీరాన్ని ఆశ్రయించుకోకుండా మోక్షం పొందినప్పుడు వాడు నాశనమైపోతాడు. అప్పుడు నాశనమైనప్పుడే ఇంకోటి లేడు కాబట్టి ఇంకో శరీరం లేక దూరుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఈ రకంగా జీవుడు ఒక్కతూరే పుడతాడు, ఒక్కతూరే నశిస్తాడు. ఇప్పుడు మనం పుట్టామేంటే, నువ్వు పుట్టలేదు, నీ శరీరం పుట్టింది, అర్థమైందా? ఎవరైనా ప్రపంచంలో మళ్ళీ అంటే మళ్ళా జన్మ తీసుకున్నారంటే జన్మ తీసుకోలేదు, పునర్జన్మ తీసుకున్నారు. పునర్జన్మ అంటే నీ శరీరం పుట్టింది కాబట్టి దాన్ని పునర్జన్మ అంటున్నాం, ఇంకో శరీరంలో దూరుతున్నావు కాబట్టి దాన్ని పునర్జన్మ అంటున్నా, కానీ జన్మ అనకూడదు అని పునర్జన్మ రహస్యము అని పోయిన నెలలో విడుదల చేసి ఇచ్చిన పుస్తకంలో బాగా క్లియర్గా ఇచ్చాం. జన్మ వేరు, పునర్జన్మ వేరు. మనిషికి పునర్జన్మలు ఎన్నైనా ఉండవచ్చు, జన్మ మాత్రం ఒకటే. అది ఎప్పుడు? మొట్టమొదట సృష్టి ఆదిలో నువ్వు జన్మించినావు, ఆ జన్మ అట్లే ఉంది నీకు అని చెప్పడం జరిగింది. మీకు మతికుందో లేదో, మీరు చదువుకున్న వాళ్ళకి మతికు ఉంటుంది అది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం పోతే నువ్వు జన్మించినది ఊతురైతే, జన్మించిన ఊతురే కదా, జన్మించినది ఊతురైతే ఎవరికి పుట్టావు నువ్వు? ఒక్కతూరు ఎవరికి పుట్టావు? ప్రకృతి పరమాత్మ పుట్టావు. భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదట 3వ శ్లోకంలోనే చెప్పబడింది. ఏమని చెప్పాడంటే ప్రకృతి నీకు తల్లి. 3వ శ్లోకం 4వ శ్లోకంలో అంటే నేను ప్రకృతికి బీజదాతగా ఉన్నాను,
సర్వజీవరాశులు నావల్లే పుడుతున్నాయి, సర్వజీవరాశులకు శరీరాన్ని ప్రకృతి తయారు చేసి ఇస్తూ ఉంది, కాబట్టి ఈ ప్రకృతి తల్లి లాంటిది, నేను తండ్రిని అని చెప్పాడు. ప్రకృతి తల్లి, నేను తండ్రిని. ఎవరికి? సర్వజీవరాశులకు. అంటే ఏ ఒక మనిషిగా కాకుండా ఏ రూపంలో పుట్టినా కానీ, ఏ గర్భములో పుట్టినట్టు జీవరాశికైనా కానీ నేనే తండ్రిని, తల్లి ప్రకృతి అని చెప్పాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు తెలినారు? మనం చెప్పుకున్నట్టు కాదు, దేవుడు చెప్పినట్టు. భగవద్గీతలో దేవుడు ఏం చేసి భగవంతుడు చెప్పిన ప్రకారము తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతి, పరమాత్మ. ఎవరికి? జీవునికి. జీవునికి ఈ శరీరాన్ని తయారు చేసింది ప్రకృతి, అందులో చైతన్యం ఇచ్చింది, కదిలించేవాడు దేవుడు కాబట్టి, అంటే దాన్ని బీజదాతకున్నటువంటి దేవుడు, నీకు తండ్రి పరమాత్మ, తల్లి ప్రకృతి అని అక్కడ క్లియర్గా చెప్పారు అన్నమాట. చెప్పారు కదా. మళ్ళీ అదే విషయాన్నే మనం తీసుకొని వచ్చి ఈ జ్ఞానం ప్రకారం ఈ గురువు అడిగినప్పుడు శిష్యుడు ఏం చెప్పాడు? నేను ఇలా పుట్టలేదు అన్నాడు. ఎవరు పుట్టాడు? భగవద్గీతలో శ్లోకం చెప్పినాడు ఆయన. ఏమని? సర్వ యోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా అని. అంటే ఏ యోనిలో పుట్టినటువంటి వాడైనా అటువంటి వానికైనా కానీ తల్లి ప్రకృతి, తండ్రి నేను అని చెప్పినటువంటి శ్లోకాన్ని ఈయన చెప్పినాడు. కాబట్టి తల్లి ప్రకృతే తల్లి, పరమాత్మే తండ్రి అని చెప్పాడు అన్నాడు. ఈ రకంగా ఈ ప్రకృతి పరమాత్మ ఇద్దరు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ పేరుని ఎట్ట చెప్పాలా అని అడిగిన. నిజమైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నాకు ఎవరైతే తల్లిదండ్రులో వారి పేరు చెప్తా కానీ నా శరీరానికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ పేరు నేను చెప్పాల్సిన లేదు. నువ్వు నన్ను అడుగుతున్నావా, నా శరీరానికి తల్లిదండ్రులు అడుగుతున్నావా? అంటే నీకు తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు గురువు, కానీ నీ శరీరానికి తల్లిదండ్రులు ఎవరు అని అడగలేదు. అర్థమైందా? ఇప్పుడు పైకి కనిపించేదానికి నీ శరీరానికి కారణభూతులుగా కనిపిస్తున్నారు, వీళ్ళు కూడా కారణం కాదు, వీళ్ళు కూడా కారణం కాదు. ఒక నువ్వు ప్రాక్టికల్గా అర్థమయ్యేదానికి ఒక స్త్రీ ఒక పురుషుడు ద్వారా నువ్వు పుట్టినట్టు ఇక్కడ, అంటే ఒక శరీరాన్ని పుట్టింపజేస్తున్నాడు అంతేగాని వాస్తవం వెనుదిరిగి చూస్తే, అంత అది లోపల జరిగే విధానం చూస్తే వీళ్ళు కూడా కారణం కాదు అని తెలుస్తుంది. సరే, మనకు పైకి కనిపించే కారణం ప్రకారం చూస్తే ఇప్పుడు పైకి కనిపించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరికి? నీ శరీరానికి. నీ శరీరానికి తల్లిదండ్రులు ఉన్నారు, నీకు కాదు. నీకు తల్లిదండ్రులు ఎవరు అంటే శాశ్వతంగా ఎల్లప్పటికీ ఒకటే తండ్రి, ఒకటే తల్లి అన్నారు. శాశ్వతంగా ఒకటే తండ్రి, ఒకటే తల్లి. నీకు ఒక తండ్రి ఉన్నప్పుడు ఇంకో తండ్రి పేరు చెప్పాల్సిన పని లేదు. పొరపాటుగా ఎక్కడైనా కానీ ఎవరిని తండ్రి అని పేరు పెట్టి పిలవద్దు. చెప్పినారా లేదా? మూల గ్రంథాల్లో దేవుడు చెప్పాడా లేదా? మూల గ్రంథాల్లో ఏం చెప్పాడు దేవుడు? తండ్రి అని ఎవరిని పేరు పెట్టి పిలవద్దు, నీ తండ్రి పరలోకమందున్నాడు అని చెప్పిండలే. నీ తండ్రి శాశ్వతమైన పరలోకంలో ఉన్నాడు, నువ్వు తండ్రి అని ఎవరిని పేరు పెట్టి పిలవద్దు అని చెప్పాడు. ఎవరు? నీ శరీరానికి తండ్రి అనే ఉంటాడు, వాణ్ణి పిలుచుకో నువ్వు కావాల్సి. అర్థమైందా? తండ్రి అనే ఎవరు పేరు పెట్టుకోవద్దని చెప్పాను. మేమేం చెప్తున్నామంటే ఇక్కడ మనకు ఒక చెడు సాంప్రదాయం వచ్చింది మనకి ఇక్కడ, అంటే మన ఈ భక్తుల్లో జ్ఞానంలో ఇల్లంతా. ఏమంటే మా ఇంట్లో వాళ్ళని చూస్తే ఈ నాన్న అని పిలిచేది మొదలుపెట్టినారు. నాయన అనేది, అది నాయన ఇది నాయన అంటే రూల్కి అంత వ్యతిరేక. నేనే చెప్తున్నాను పిలిచకూడదు, దేవుడు ఇట్లా ఈ రకంగా చెప్పినాడని చెప్తున్నాను. మళ్ళా మీరు నాయన నాయన అంటే ఏంటంటే మాకు అట్లా అలవాటు అయింది అంటారు. సరే నీ అలవాటు ఎట్టనా పోలే, కానీ ఇంకోరు కంటిదండి ఈ అలవాటు అని చెప్పి మిమ్మల్ని మీరు పిలుస్తుంటే ఏం చేస్తారంటే ఇంకోళ్ళు ఇట్ట పిలిచే బాగుండదు, ఇంకోరు అట్టే అలవాటు చేసుకుంటారు అనమాట. ఆ అలవాటు మంచిది కాదు. మీరు అట్ట పిలిచినని బలుకుతా కానీ ఈ పదం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దానికి అర్హుడు ఎవరు? ఒకడే ఒడున్నాడు తండ్రి అని పిలిపించుకోవడానికి. నిజమైన అర్హుడు ఎవరు? ఒకడే ఒకడు దేవుడు. మళ్ళీ దేవుణ్ణి పెట్టుకొని దేవుడు దీనికి అర్హుడని తెలిసి నేను పిలిపించుకుంటే నాకు తప్పు కాదా? 100 రూపాయలు తప్పు అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ పదవి పెట్టి నన్ను పిలిచొద్దండి చాంతులు చెప్పాను. కానీ అందరూ అట్టే పిలుస్తాను కొంతమంది, అది మంచిది కాదని ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. అరే ఈ లెక్క ప్రకారము
ఇప్పుడు నీకు తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, అంటే నా శరీరానికి ఉండే తల్లిదండ్రులు మామూలుగా జన్మజన్మకు మారుతున్నారు, పోయిన జన్మలో ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం వీళ్ళు పలానోళ్ళు తల్లిదండ్రులు అని మనం చెప్పుకుంటున్నాం. అర్థమయ్యా? కనిపించే తల్లిదండ్రులు. కానీ నాకు తల్లిదండ్రులు అయితే పక్కుడిది పరమాత్మే నాకు తల్లిదండ్రులు, నా శరీరానికి తల్లిదండ్రులు అయితే వీళ్ళు. ఇప్పుడు రెండు రకాల తల్లిదండ్రులు ఏర్పడినారన్నమాట. అదే ఇప్పుడు మీకు సమాధి అనే పుస్తకాన్ని రిలీజ్ చేసి ఇచ్చాము ఈరోజు మీకు. ఆ సమాధి అనే పుస్తకంలో ఒక ప్రశ్న వచ్చింది. ఏమని వచ్చింది అంటే, ఇప్పుడు మాకు అనలేదంటే మేము చూస్తున్నట్టే ఒక వ్యక్తి మా ఊరిలో పెళ్లి చేసుకున్నాడు 2 సంవత్సరాల క్రితం, 1.5 సంవత్సరాల క్రితం అనుకో. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కాపురం చేస్తున్నాడు, తర్వాత భార్య గర్భవతి అయింది, తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకు దగ్గర దగ్గర 6 సంవత్సరం వయసు వచ్చింది అనుకో. ఇప్పుడు పుట్టెంటికలు తీపియాలనేది ఒకటి ఉంది మనకు సాంప్రదాయం. ఆ పుట్టెంటికలు తీపించడానికి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు, అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పుట్టెంటికలు తీపించడానికి అందరికి పత్రిక వేసి పిలిచినాడు అన్నమాట. పత్రిక రాసి ఏమి పిలిచినాడు, అట్లా నేను పలానా వ్యక్తిని, నాకు పలానా కొడుకు పుట్టాడు, పలానా పేరుండే కొడుకు, ఆ కొడుకు నేను పుట్టెంటికలు తీపిస్తున్నాను, ఆ కార్యక్రమం అంతా మీరంతా వచ్చేసి దీవించిపోండి అని ఒక పత్రిక అచ్చయించి అందరికి పంచాడు. ఆ పత్రికలో పలానవాడు కొడుకు, పలానవాడు తండ్రి, పలానా తల్లి అనేది, అది ఎవరు చూసినా ఒప్పుకుంటారు ఆ మాటను. ఈ మాట ఇప్పుడు కరెక్టే కదా, దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు కదా, దీన్ని తప్పని ఎవరు అనరు కదా. వీళ్ళ కొడుకు పుట్టింటే నడ మీద దేవుడు, వీడు నా కొడుకే, వాడు నా కొడుకే, అందరూ నా కొడుకులే అండి, ఎవరికి పుట్టిన నా కొడుకే అంటే ఎట్లా ఇది, ఇది ఇది మంచిదా, ఇది న్యాయమా అన్యాయమా దేవుడి మాట అనేది అని ప్రశ్న వేసాం అనమాట. ఇది అన్యాయం మాట కదా దేవుడు, వీడు నిజంగా ఈయన పుట్టినట్టు మాకు తెలుసు, ఈయన కొడుకే అని నాకు తెలుసు, అయినా కానీ నడిమిద్ద వాడు నా కొడుకే అంటే నడిమిద్ద ఈ మాట దేవుడు చెప్పడం అన్యాయం కాదా అని ఒకరు ప్రశ్న వేశారనమాట. అని ప్రశ్న వేసినట్టు మేమే రాసాం. ఆ ప్రశ్న వేసినది ఎవరు, బుక్ రాసిన నేనే వేసాను ఆ ప్రశ్న, మీ జవాబు కూడా నేనే వేయాలి, అది చేరే చెప్పాలా. అంటే ప్రశ్న ఎట్టుంది, మామూలు సాధారణ ఉంది కదా, మామూలు సాధారణ వ్యక్తులు అడిగినట్టే ఉందన్నమాట. ఇది అన్యాయం మాట కదా. ఇప్పుడు మనకు మాకు తెలిసినట్టు వాడు తండ్రి తల్లి నిజమే, వాడు వాళ్ళు పుట్టిండేది నిజమే, పలానోళ్ళు కొడుకు అని అంటారు నిజమే, పుట్టిండుగా చూపిస్తాడని ప్రతిగించిన నిజమే, అన్నీ కరెక్టే. నడిమిత వాడు కూడా నా కొడుకే అని భగవద్గీతలో చెప్పడము దేవుని అన్యాయం కాదా అని ప్రశ్నించాం. దానికి మనకు సమాధానం సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఆ మాట ఎట్లుంది కరెక్టే కదా, ప్రశ్న వేయచ్చు, అది అడగడం తప్పులేదు. ఎందుకంటే రీజన్గా ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు విషయాన్ని విశదీకరించి తెలిసినప్పుడు చెప్పినప్పుడు అర్థమైతే ఓహో ఇట్లా అయితే నా కొడుకు కాదు అనుకుంటాడు, దేవుని కొడుకే అనుకుంటాడు. అర్థమైందా? విశదీకరణ అర్థం కాదనుకో, మనమే అంటాం దేవుని అన్యాయం అని మనం అంటాం. ఆ లెక్క ప్రకారము మీరు ఇప్పుడు ఈ ప్రశ్న మీకు మీ దగ్గరకు వచ్చిన పుస్తకంలో, ఈరోజు వచ్చిన పుస్తకంలో ఉంది. దీని వివరం కూడా క్షుణ్ణంగా రాయబడింది. దాంట్లో పూర్తి వివరం చెప్పకుండానే ఉదాహరణ చెప్పినంత మాత్రమే ఆ విషయం అర్థమైపోతుంది. కేవలం ఉదాహరణ మాత్రమే. దానికి ఏం రాసామంటే ఉదాహరణ, ఓ పుస్తకాన్ని ఓ రచయిత రచించాడు, తయారు చేశాడు. నేనే అనుకుందాంలేండి, నేను పలానా పుస్తకాన్ని రాశాను. రాసినప్పుడు గ్రంథకర్త అంటే రచయిత అని దాంట్లో పేరు పెట్టాము. ఏం పేరు ఉంటుంది, ఎవరు రాసింటో వాళ్ళు పేరు పెట్టింటాం కదా, ఆ ప్రబోధాదేశ్వరుని పేరు పెట్టాం దాని మీద. అతను రచయిత పలానా వ్యక్తి అని. అర్థమైందా? 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బుక్ చిరిగిపోయిన తర్వాత, చిరిగిపోయింది అనుకోండి అంత ఏమి అన్ని పేపర్లు అన్నీ, అప్పుడు కొత్తగా దాన్ని తయారు చేయించుకుందాం మళ్ళీ ఆ బుక్ను. కొత్త పేపర్లు వేసి కొత్త అచ్చు పెట్టి కొత్తగా తయారు చేసినాము. కొత్తగా తయారు చేసినప్పుడు కూడా దాన్ని గ్రంథకర్త ఎవరున్నారు, మోట ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఉన్నాడు అనమాట. మళ్ళీ ఆపద్ది ఎవడైతే తయారు చేసినాడో వాడు లేడు. లేదనుకో పేపర్ పాత అయిపోయింది అనుకో, రాసిన విషయము ఆ పేపర్ని తీసిపోయి జిరాక్స్ మిషన్లో పెట్టారనుకోండి, మళ్ళీ కొత్త పేపర్ మీద కొత్త అక్షరాలు వస్తాయి. పాత పేపరు రాకుండా కొత్త పేపర్ మీద కొత్త అక్షరాలు ప్రింట్ అయ్యి వస్తాయి. అర్థమైందా?
ఇప్పుడు అట్లా వచ్చినా కానీ అప్పుడు జిరాక్స్ మిషన్ ఏం దాన్ని తయారు చేయలేదు కదా. ఉండే ఉండే విషయాన్ని అది అచ్చు చేసి పంపించింది కానీ, కొత్త పేపర్ మీద అచ్చు వచ్చింది కానీ విషయమేం పాతదే. రాసినవాడు పాతవాడే, రాసినవాడు పాతవాడే. ఆ రకంగా నిన్ను అంటే ఒక పేపర్ ఏ విధంగా పాతయిపోయినా మనం కొత్త పేపర్లు జిరాక్స్ మిషన్లో కొత్త పేపర్లు చేసుకుంటున్నాము మనము. ఆ రకంగా నువ్వు మొట్టమొదట ప్రపంచం పుట్టుకలోనే నువ్వు పుట్టావు. నీ శరీరం పాతయిపోయినప్పుడు అంటే మ్యాటర్ కాదు, దాంట్లో విషయం కాదు. విషయం ఎట్లా కొత్తగానే ఉంటుంది, విషయం పాతబడదు. విషయం ముద్రించబడినటువంటి పేపరు పాతయిపోయింది. ఏ రకంగా నీ శరీరం నువ్వేం బాగుంటావు, నువ్వేం పాత నువ్వు పాతబడిపోవు, చినిగిపోవు, నువ్వు నువ్వేం బాగుంటావు. నీ శరీరం పాతబడిపోయినప్పుడు శిథిలావస్థకు వచ్చినప్పుడు ఆ కొత్త శరీరాన్ని మార్చుకుంటున్నాము. కొత్త శరీరంగా మార్చుకొని అదే జీవుడు దాంట్లో అట్టే వస్తున్నాడు. మొదట ఏ జీవుడు ఉన్నాడో అదే జీవుడు వస్తున్నాడు, కొత్త శరీరంగా మార్చబడుతున్నాడు. ఏ విధంగా పాత పేపర్లో ఉండే విషయం ఏ రకంగా ఉండదో అదే రకంగా వచ్చింది. కానీ పేపర్ మాత్రం మారింది జిరాక్స్ మిషన్లో. అదే రకంగా నీ నువ్వేమో అట్లే ఉన్నావు కానీ నీ శరీరం మాత్రం కొత్తది వచ్చింది. ఎక్కడి నుంచి? తల్లిదండ్రుల నుంచి. ఈ తల్లిదండ్రులు జిరాక్స్ మిషన్ లాంటి వారే గ్రంథకర్త మోట రాసినోడే అని చెప్పాము అంతే కదా. ఇప్పుడు జిరాక్స్ మిషన్ లాంటి వాళ్ళమే మనమంతా, ఇక పైకి కనిపించే తల్లిదండ్రులంతా. కానీ దాంట్లో విషయం రాసినాడు మొదటి ఎవరు రాసినాడు, వాని పేరు ఉంటుంది, వాడు మారేదానికి కాదు. నువ్వు ఎన్ని తూర్లు కొత్త శరీరాన్ని ధరించినా కానీ నేను ఎవడు తయారు చేసాడో వాని పేరే ఉంటుంది. కానీ నన్ను మీద నేను తయారు చేయలేదు కదా. తయారైనది ఏమిటి? పేపర్ ఒకటి కొత్తగా వచ్చింది. నీ పాత పేపర్ పోయింది, కొత్త పేపర్ వచ్చినట్టు నీ పాత శరీరం పోయింది, కొత్త శరీరము వచ్చింది. అంత తప్ప ఇంకోటి ఏమి లేదు. ఈ పాత పేపర్ను జిరాక్స్ మిషన్లో పెట్టి కొత్త పేపర్గా మార్చుకున్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ తల్లిదండ్రులు అనేటువంటి రెండు మిషన్లు పెట్టి ఆ మిషన్లో ఏం చేశాడు, జిరాక్స్ పేపర్ తీసినట్టు నిన్నే మళ్ళా అంటే నీ శరీరాన్ని తీసి అందులో నిన్నే పెట్టాడు. నువ్వు పాతనివే కానీ నేను తయారు చేసినాడు ఎవరు, మొట్టమొదటి నిన్ను తయారు చేసినాడు ఉండే శరీరాన్ని తయారు చేసినది వీళ్ళు అనుకోండి. కానీ వీళ్ళు వెనకలు ఇంకా రహస్యములు చెప్పుకుంటే ఆ శరీరం కూడా వీళ్ళేమైనా చేస్తాడు, వీళ్ళకి ఏమీ తెలియదు. బూదిని పండుకోవడం తప్పేం తెలియదు. ఏమైనా కాలు ముక్కు ఎవరిదో తయారు చేసినా చెప్పండి, ఎవరికి ఎవరు తయారు చేయలే, చేసిన వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మళ్ళా కాపురం చేసినాము, గర్భం వచ్చింది, ఆ నెలలు నిండినాయి, కన్నాము, అంతగానే ఎట తయారైందో ఇల్లు కూడా తెలియదు. కానీ తయారు చేసినాడు ఎవరు అంటే వాడు వేరు. మళ్ళా ఆ లెక్క ప్రకారం అదే మనిషి ప్రమేయం ఏమీ లేదు కానీ నేను అని అనుకుంటున్నాడు. కొంతమంది ఏమంటే 9 నెలలు మోసి కన్నాము అన్నాడు. 9 నెలలు ఎప్పుడన్నా మోసారా? మూట భుజాన్ని వేసుకుంటే ఒకవేళ మోసినట్టు అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు చెయ్యి ఉంది, నేను చెయ్యిని మోస్తున్నానా? కాలు ఉంది, నేను కాలు మోస్తున్నానా? ఈ శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏదాన్ని ఎవరు మోసినట్టు కాదు. ఆ రకంగానే శరీరంలో బాగా గర్భం తయారేస్తుంది, ఎవరు మోయడం లేదు, సపరేట్ బరువు కాదు. ఆ మాట మాత్రం ఇట్లా అంటాం మనం అంటే, అని ఏది కరెక్ట్గా మాట్లాడము, అన్నీ ఏది కూడా సరిగా ఉండదు మనం మాట్లాడమాట. అంత అబద్ధాలే, నిజం ఏది లేదు. ఎవరన్నా మోసినారో చెప్పండి మీరు, ఎప్పుడన్నా బరువు కనిపించింది ఎవరు మోయలే అన్నీ అబద్ధాలే. ఆ లెక్క ప్రకారం పోతే వాస్తవమైనటువంటి తల్లి తండ్రి ఎవరని తెలిసింది మనకి ఇప్పుడు? ఆ పరమాత్మ ప్రకృతి. ఇప్పుడు మనం ఆ లెక్క పోతే పైకి కనిపించేదానికి మాత్రమే మనం తల్లిదండ్రులు కనిపిస్తున్నాం. కానీ నిజమైన తల్లిదండ్రులు ఎవరు? ఓ దేవుడు మాయా. దేవుడు మాయ అనొచ్చు, ప్రకృతి పరమాత్మ అనొచ్చు. మాయమాత అంటే మాయ తల్లి. ఇప్పుడు నీకు మాయా, నన్ను మాయ చాలా ఆటంకపడుతుంది అని దాన్ని తిడతారు. ఎవరిని తిట్టినట్టు? నువ్వు మీ అమ్మ నువ్వు తిట్టే, నువ్వే మీ అమ్మ తిట్టే. ఈ మాయ పనికి మాది చాలా నన్ను ముంచేస్తుంది అంటే ఇట్లా అసలు నన్ను దేవుని మార్గంలో పోకుండా బస్ పట్టించేసింది. నేను కనిపించే చెబుతూకూడదు అంటాడు ఒక ఆయపోతే చూసిన, అది కనిపిస్తే తిట్టుకుంటే ఇంకేమి, అది కనపరాదు అనమాట. ఈ మాయ ఎట్లుంది మన శరీరంలో అంటే, ఒకవేళ మనం అట్టయినా అనుకునే దానికి దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే నువ్వు ఏమన్నా అనుకున్నా అది నా మాయ అంటే నా భార్య
నా భార్య తిడితే నన్ను తిట్టేట కదా, మళ్ళీ నన్నేమో నా దగ్గర రావాలనేది, మళ్ళీ ఆయన మడ్డం వచ్చింది, నేను నన్నే నా ఎదుట నువ్వు తిట్టేమో ఉంటుంది అంటాడు ఆయన. వాస్తవంగా అటు తిట్టేటే మనం. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో విజ్ఞాన యోగంలో, మమ మాయ అన్నాడు. మాయ ఎవరిది? నాది. మమ మాయ నా మాయ, కానీ నా మాయ చాలా పెద్దది, దుస్సాధ్యమైనది, ఎవరు దాన్ని దాటలేరు. మమ మాయ దురత్యయ అన్నాడు. దురత్యయ అంటే దాన్ని దుస్సాధ్యమైనది, ఎవరిని ఎవరు దాటలేరు. మమ మాయ దురత్యయ అన్నాడు, దుస్సాధ్యమైనది ఎవరు దాటలేరు, ఎవరు దాటలేరని చెప్పినాడు దేవుడు. మళ్ళీ ఎవరు దాటలేనప్పుడు మాయలో చిక్కుని పోతాం కదా అంటే చిక్కోవాల్సింది తప్ప దాటి నీ చేత కాదని చెప్పినాం కదా. మరి ఎట్లుంది అంటే గుణమయ్యి, గుణమయ్యి మమ మాయ అంటే నీ ఈ మాయ ఎక్కడుంది? బయట లేదు. గుణమయ్యి గుణాలతో కూడుకుని తల్లోనే ఉంది మాయ. గుణమయ్యి మమ మాయ దురత్యయ అనేవాడు అంటే గుణాలతో కూడుకొని ఉంది నా మాయ, దాన్ని మీరు దాటాలంటే చాలా దుస్సాధ్యము కాని పని అని చెప్పాడు. మరి నువ్వే దుస్సాధ్యమైన వాడు, మేమెందుకు ప్రయత్నం చేయాలనుకోవద్దండి. కానీ ఏ మామేవ ప్రపద్యంతే మాయామేతం తరంతితే అన్నాడు. ఎవడైతే నన్ను ఆరాధిస్తాడో, నన్ను గొప్పగా తెలుసుకుంటాడో, నేనే నిజమైన దేవుడిని అనుకునే వాడు నన్ను ఆరాధిస్తున్నాడో, అటువంటి వాడు అటువంటి వానికి మాత్రము ఈ మాయ ఏ ఆటంకం కలగజేయదు. వాడు మాయను సులభంగా దాటిపోగలడు. మాయామేతాం తరంతితే సులభంగా దాటి తరించిపోగలడు మాయను. ఎవడు ఎవడైతే దేవుడు నిజమైన దేవుడిని కనుక్కొని నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడని అతన్ని ఆరాధిస్తున్నాడో ఆయనకి మాత్రం మాయ ఆటంకం చేయదు. ఎందుకు చేయదు? నా భర్తనే ఆశ్రయించినాడు కాబట్టి నేను చేయను అనుకుంటాను. ఏమ్మా నా భర్తను ఆశ్రయించినాడు కాబట్టి నేను అతన్ని ఏమి చేయను. నా భర్తను ఆశ్రయించుకోకుండా నువ్వు ఏరే వాళ్ళదని నా ముందర గొప్ప అంటే నేను తీసి పెడతా, ఏరే వాళ్ళదని గొప్ప అంటే నేను తీసి పెడతా, దూరంగా పంపిస్తాడు. నేను వాడు ఏం చేస్తాను అంటే జ్ఞానం తెలుసుకోవాలని వచ్చాను, జ్ఞానం గొప్పదని వచ్చాను, దేవుని తెలుసుకోవాలని వచ్చాను అనే లోపలేమంతా అడుగుతూ నువ్వు చాలా భక్తిగా ఓ పరమాత్మ అంటే ఎట్టున్నాడు అట్టున్నాడు అనుకుతాడు. ఇంటికి పోయి వినాయకమైన మొక్కుతాడు, ఇంటికి పోయి వినాయకుని మొక్కినాడు అంటే ఆడ నటించి ఇటుకు వచ్చి అంటే నా ఇప్పుడు దేవుని కంటే గొప్పవాడు వినాయకుడు అనే నువ్వు మొక్కుతుండేది, మళ్ళీ వీళ్ళకందరికంటే గొప్పవాడు దేవుడు అన్నప్పుడు ఈయనకెందుకు మొక్కుతున్నాను? అంటే బయట ప్రపంచం లెవెల్లో మనం ఇటు కనపడవాలా, బయట అటు వాళ్ళ దగ్గర అటు కనపడవాలా అనుకుంటే నువ్వు నటిస్తున్నావు ఆ పక్క ఈ పక్క, దేవుడు ఒకడే గొప్పగా ఎవరు లేరు అని అనుకునేప్పుడు దేవుడే నువ్వు గుర్తు చేసుకో. మేమంటున్నావు దేవుడు ఒకడే గొప్ప అని, ఆయన ప్రవక్త రూపంలో వచ్చాడు లేకపోతే భగవంతుని రూపంలో వచ్చాడు అని ఆ రూపాన్నే మేము పెట్టుకున్నాం, ఆ రూపాన్నే మొక్కుతున్నాము. అర్థమైందా? ఇంకో రూపాన్ని పెట్టుకుని మొక్కితే మనది కూడా తప్ప ఏదవుతుంది, మన కూడా ఈ మార్గంలో లేకుండా మాయ పంపించేస్తుంది. మాయ ఎంతోమందిని పక్కకు పంపించి సాగదలేదు, పండి పనికిరారు పండి అని. ఇప్పుడు మనల్ని ఎందుకు పంపించలేదు పక్కకు? అంటే మనం పక్కకు పోయేదానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే మనం వేరే వాళ్ళను గొప్పగా చెప్పుకోలేదు కదా, దేవుడినే గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి. ఆ దేవునికి మనం నచ్చినాం కాబట్టి, దేవుడు నచ్చితే ఆమెకు మనం నచ్చినట్టే, ఎవరికి మాయకి నచ్చినట్టే. కాబట్టి మాయను మనం జయించాలి అంటే దేవునికి మనము ఇష్టపడి ఉండాలి. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే అనన్యచింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే అంటాడు. అన్యచింత లేకుండా ఇతరత్ర దేవుని మీద ధ్యాస లేకుండా ఎవడైతే నన్నే గొప్పగా తెలుసుకుని ఆరాధిస్తాడో, అనన్యచింత ఎంతో మాం ఇతరత్ర చింత లేకుండా, ఇతర చింత అంటే ఇతర దేవతల మీద చింత లేకుండా, ఏ జనాహ పర్యుపాసతే ఎవడైతే నన్ను ఉపాసిస్తాడో అటువంటి వాడు నాకు ఇష్టడు. అయితే నాకు ఇష్టడైతే ఎవరికి ఇష్టడైతే నా భార్య కూడా ఇష్టడే, కాబట్టి అప్పుడు నువ్వు నా వరకు సులభంగా రావచ్చు. లేకుండా నువ్వు నటించి దేవుడు గొప్ప అనుకొని ఇంకో దేవుడు నువ్వు ముక్కినావు అనుకో, అప్పుడేమవుతుంది? నాకు అన్నీ తెలుసు, నువ్వు నీ తలకాయలో ఉండలే, నీ తలకాయలో ఉండలే కదా, దూరంగా ఉంటే అనుకోవచ్చు. కాబట్టి వీడు మోసం చేస్తున్నాడు, నటిస్తున్నాడు, ఒక్కొక్కసారి ఒక మరక మాట్లాడుతున్నాడు, అందరు రెండు సార్ ఏమో దేవుడు గొప్ప అంటే ఎవరు లేని సార్ ఇంకోని ముక్కుతున్నాడు. కాబట్టి ఈయన దూరం పంపిల్లా, ఎట్లా పంపిల్లా, ఎట్లా పంపిల్లా, మాయ పంపిస్తుంది ఏ రకం పంపిల్లా ఆ రకంగా. ఇప్పుడు జ్ఞానం కాటికి వచ్చిన వాళ్ళం కూడా
ఈ జ్ఞానం సరికాదు అనో, చెప్పబడే జ్ఞానం సరికాదనో, లేదా చెప్పేవాడు సరికాదనో, ఏదో రకంగా ఏదో రకంగా తప్పు చూపించి వాడిని పక్కకు వదిలి చేస్తుంది అనమాట. అంతే కదా, ఆ రకంగా ఎంతో మందిని పంపించింది మన సర్వీసులో మనం చూసాము. ఈ మాయ అనేది ఇటువంటిది, ఆ మాయ అనేది ప్రకృతి. మాయ అనేది ప్రకృతిని ఎట్లా చెప్తున్నారు, శాస్త్రబద్ధత ఉందా లేదా దీనికంటే, ప్రకృతి జనితములైనటువంటి గుణములు అని చెప్పినాడు. ప్రకృతి జనితమైనటువంటి గుణములు, ప్రకృతి చేతనే గుణములు పుట్టాయి, ప్రకృతిలోనే గుణములు పుట్టాయి. అర్థమైందా? ఆ గుణములే మాయా, మాయే గుణములు, గుణములే మాయా, మాయే ప్రకృతి, ప్రకృతి మాయ, అన్నీ అవే. అర్థమైందా? ఈ రకంగా ఉంది అది. ఇటువంటి శక్తి కలిగినటువంటి, చాలా గొప్ప శక్తి కలిగినటువంటిది తల్లి. అర్థమైందా? చాలా గొప్ప శక్తి కలిగినటువంటిది నీ యొక్క నిజమైన తల్లి. నిజమైన తండ్రి అటువంటి మరీ గొప్పవాడు. దేవునికి ఇట్టున్నాడు అట్టున్నాడని ఎవరు అంచనా వేసి చెప్పలేడు. దేవుడు ఎట్టున్నాడని ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు కూడా. అటువంటి వాడు దేవుడు. కాబట్టి అటువంటి దేవుని మనం ఇంత అని చెప్పలేము. మళ్ళీ అంతా అని చెప్పలేనటువంటి ఆ తోడుగా ఉన్నటువంటి దేవుడే తయారు చేసి పెట్టినటువంటిది, దేవుడే శక్తి ఇచ్చి నిలబెట్టినటువంటి మాయ ఇంకా గొప్పది. కాబట్టి ఈ రకంగా మనకు మాయ తల్లిగా ఉంది, దేవుడు తండ్రిగా ఉన్నాడు. అదే ప్రకృతి మాతగా ఉంది, పరమాత్మ తండ్రిగా ఉన్నాడు అని చెప్పుకుందాం. అర్థమైందా? ఈ రకంగా ప్రకృతి పరమాత్మలు అనే వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి అంటే, నీ యొక్క తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లిదండ్రులు అనేదానికి మనం పుట్టిండగ తల్లిదండ్రులు అంటే, నీ యొక్క పుట్టుక వాళ్ళ ద్వారానే జరిగింది. ఎప్పుడు జరిగింది? సృష్టి ఆదిలో జరిగింది. నువ్వు ఎన్ని జన్మలు మారినా, ఎన్ని శరీరాలు మారినా, ఏ జన్మకు తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఏదో ఒక పుస్తకము ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని తూర్లు మళ్ళా రీప్రింట్ చేసినా, దాన్ని మరీ ప్రింట్ చేసినా, వీళ్ళందరి చేతి మారడు కదా. రచయిత పలానాడు రాసినాడని ఉంటుంది కదా అంటో. ఆ రకంగా నువ్వు ఎన్ని శరీరాలు మారినా కానీ, ఎన్ని తూర్లు పునర్జన్మ తీసుకున్నా కానీ, జన్మ కాదు పునర్జన్మ జ్ఞాపకం పెట్టుకోండి, నీకు తండ్రి ఎవరు? దేవుడు. ఈ మాట ఖురాన్లో చెప్పబడింది, బైబిల్లో చెప్పబడింది, భగవద్గీతలో నేనే తండ్రిని అందరికీ చెప్పినాడు. మూడు చోట్ల చెప్పింది. ఈ మూడుని మూల గ్రంథాలు అంటాం. మూడు మూల గ్రంథాల్లోనూ ఇదే మాట చెప్పబడింది. ఇంకోసారి ఒక రకం, ఇంకోసారి ఒక రకం ఏం చెప్పలేదు. అర్థమైందా? అంటే మూడు చోట్ల దేవుడే చెప్పించాడు ఈ మాటను మూడు మతాల్లోనూ. కానీ ఎంతమందికి తెలుసు మూడు మతాల్లోనూ? ఒకవేళ హిందూ మతంలో అనుకుందాం, వద్దించి పెడదామండి, మనం చాలా అజ్ఞానం అనుకుంటాం. సరే ఏరే మతం లేకపోతే జ్ఞానం అనుకుంటే వాళ్ళకు తెలుదు, వాళ్ళకు పలానాలు తల్లిదండ్రులు వాళ్ళకు తెలుదు. ఇంకో మతంలో పిలిస్తే వాళ్ళకి అంతకు తెలియదు. అంతో ఎంతో తెలిసినటువంటిది హిందూ మతంలోనే తెలిసిండల్లా. ఇది ఇక్కడి నుంచే చెప్పాలన్నమాట. హిందూ మతంలోనే ఎక్కడ ఏ జీవరాశి పుట్టినా కానీ వానికి నేనే తల్లిని తండ్రిని బాగా స్పష్టంగా చెప్పాడు. దాంట్లో చెప్పినా కానీ చదువుకున్న దానికి పనికి వస్తుంది, కానీ వివరం వాళ్ళు అర్థం చేసుకోలేదు. అంటే ఈ విషయాలు ఒక భగవద్గీతలోనూ బైబిల్లోనూ ఖురాన్లోనూ అన్నీ ఒకటే రకంగా చెప్పినప్పటికైనా కానీ, ఇటు భగవద్గీతల విషయం చెప్పినటువంటి విషయం హిందువులకు అర్థం కాలేదు, బైబిల్లో చెప్పినటువంటిది క్రైస్తవులకు అర్థం కాలేదు, ఖురాన్లో చెప్పినటువంటిది ముస్లింలు కూడా సరిగా అర్థం కాలేదు. వాళ్ళకు ఒకటే దేవుడు అనే నమ్మకం ఉంది, కానీ జ్ఞాన వివరం పూర్తి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు దేవుడు అర్థం చేయాలి కాబట్టి, అతను వివరంగా అర్థమయ్యేటట్టు చేయాలి కాబట్టి కొన్ని మనసుల్లోనే వాళ్ళు ఊహలకు పుట్టించి రాయిస్తాడు అనమాట. ఇప్పుడు రాసినటువంటి గ్రంథం సమాధి అనే గ్రంథము కేవలం 90% అంతా ఆ ఖురాన్లో ఉండేటువంటి గ్రంథమే. 90% ఖురాన్లో ఉండే విషయాలే రాశాము. అంటే ఖురాన్ అంటే ఎటువంటిదని మీకు తెలియదు, అసలు ఇప్పుడు చూడలేదు, చదివింటారు మీరు. ఇప్పుడు ఇక్కడ చదివితే కొన్ని విషయాలు, అంటే ఖురాన్ల విషయాలు బయటపడతాయి. ఖురాన్ అంతా అట్లే ఉంటుంది అంటే, ఇంతకుముందే చెప్పినాను, బైబిల్లో కేవలం 4 సువార్తలు పనికి వస్తాయి. 66 పాఠాల్లో 4 పాఠాలే మీకు పనికొచ్చేది అని చెప్పినాం. 66 పాఠాల్లో ఎన్ని పాఠాలు? 4 పాఠాలే పనికి వస్తాయి మీకు.
మిగతా పాఠాలు మీకు పనికిరావు, దాన్ని మీరు వదిలిపెట్టేది మంచిది దాన్ని చదువుకునే దానికంటే చెప్పు. అప్పటికన్నీ 62 వదిలిపెట్టాల, పనికొచ్చేటండి కేవలం 4, 62 ఇడిచిపెడితే 4 మాత్రం నీకు పనికి వస్తాయి 66. ఆ రకంగానే ఇప్పుడు 114 సురాలు ఉన్నాయి, తింటావు సురాలు అంటే ఆధ్యాయాలు ఖురాన్లో 114. 114లో ఎన్ని పనికి వస్తాయి అంటే ఒక 30-40 పనికి వస్తుంది చూడు, అంతకంటే ఎక్కువ లేదు. 114లో 30లో కూడా అక్కడక్కడ పనికి వస్తాయి, అర్థమైందా? అవి సంపూర్ణమైన జ్ఞానాన్ని అందిస్తాయి. అంటే తెలుసుకోగలిగితే, లేకపోతే అది కూడా కాదు. ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే, ఇప్పుడు భగవద్గీతలో 100 రూపాయల జ్ఞానం ఉందని చెప్పాము. 100 రూపాయల జ్ఞానం ఉందినప్పుడు కొన్ని మనం శ్లోకాలు ఎందుకు పెట్టి తీసిపెట్టాము అంటే అవి జ్ఞానం కాదు అని తీసిపెట్టాము. జ్ఞానం కాదు అని ఉన్నదాన్ని ఏర్కొని దీన్ని 100 రూపాయలు చేసుకున్నాం మనం. ఉన్న విషయాన్ని 100 రూపాయలుగా మనం తెలుసుకున్నాం, అది అర్థమైంది అడిగి. అదే రకంగానే బైబిల్లో కూడా 4 సువార్తలే మనకి పనికొచ్చేది, అంటే మిగతాది కూడా జ్ఞానమే. కానీ నీకు నీకు దాంట్లో పనివాడు సముద్రంలో పనివంటే మన ఈదలేవు, బయటికి రాలేవు, గట్టు దొరకదు నీకు. నీకు దేవుడు చెప్పినటువంటి విషయాలు, స్పష్టమైన విషయాలు 4 సువార్తల్లోనే ఉన్నాయి. ఆ 4 సువార్తలను చదువుకొని తెలుసుకుంటే సంపూర్ణమైన 100 రూపాయల జ్ఞానం వస్తుంది నీకు, సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. కాబట్టి అవి మాత్రం తెలుసుకుంటే సార్ అని కూడా ఇంతకుముందు మనం చెప్పాము. ఇప్పుడు ఖురాన్లోనంతేనే, బైబిల్లో అంతను, భగవద్గీతలో అంతను. దాంట్లో కూడా కొన్ని సురాల్లో ఉండేటువంటి కొన్ని ఆయతలు అంటే కొన్ని వాక్యాలు మాత్రమే మీరు తీసుకొని చదవగలిగితే సరిపోతుంది. అంటే మీకు ఏది పనికి వస్తుందో ఏది పనికిరాదో తెలియదు కాబట్టి మేమే కొన్ని విషయాలు తీసుకొని, అంటే ఈ సమాధి అని పేరు పెట్టినటువంటి విషయాన్ని తీసుకొని చెప్పవలసి పని వచ్చింది. సమాధి అంటే అందరికీ ఏం తెలుసు, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని పూడ్చిపెట్టేది సమాధి అంటారు, అర్థమైందా? నీ సమాధి అని అంటే, నీ సమాధి అనేప్పుడు నువ్వు ఉంటే కదా నీకు సమాధి అయ్యేది, నువ్వు ఉంటే కదా నీకు సమాధి అయ్యేది, నువ్వు లేనప్పుడు నీ సమాధి అడుగుంది ఇంకా ఆ మాటకు అర్థమే లేదు, అర్థమైందా? మళ్ళీ నీ సమాధి అంటే నువ్వు ఉన్నప్పుడు సమాధి, నీ సమాధి అని రాయబడింది. నేను ఈ సమాధి నుంచి లేపుతాను అన్నాడు ఆయన. ఎవరు? దేవుడు. అంత్యకాలంలో తిరిగి నిన్ను లేపుతాను. ఎక్కడి నుంచి? నీ సమాధి నుంచి తిరిగి నిన్ను లేపుతాను, నీ సమాధి నుంచి నిన్ను తిరిగి లేపుతాను అన్నాడు. అంటే మన వాళ్ళు చాలామంది ఏమర్థం చేసుకున్నాయంటే, చచ్చిపోయిన తర్వాత తీసుకొని పూడ్చిపెడతారు, పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు దేవుడు వచ్చి లేపుతాడు అనుకున్నారు. పూడ్చిపెట్టిన తర్వాత కొన్నాళ్ళకు, అంత్యకాలంలో అంటే ప్రళయం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి లేపుతాడు అని అట్లా రాసుకున్నారు, అట్లా అర్థం చేసుకున్నారు మనం దాన్ని. ఇంకా అంత తప్ప ఏ అర్థం కాలే అలా ప్రజలకు. అంటే మనం ఏమంటున్నామంటే, అప్పుడు కులిపోయి ఉంటాయి కదా, అంటే కులిపోయినా దేవుడు లేపుతాడు, దేవుడు కానీ శాతనైతే చేతనైతే నిజమే. ఎవరిని లేపుతాడు? నిన్ను లేపుతాడు. నువ్వేండవు గుంతలున్నావా? నువ్వెక్కడున్నావు? గుంతలున్నావా? నీ శరీరం గుంతలో ఉంది, నువ్వు ఎక్కడికో పోయినావు. నిన్ను లేపుతానన్నాడు, నీ శరీరానికి కాదు లేపుతా అని చెప్పినది. ఇది మనం అర్థం చేసుకోవడంలో చాలా తప్పు, చాలా పొరపాటు పడ్డాం. అంటే ఖురాన్లో చెప్పిన విషయాలు చాలా గొప్పగా ఉన్నా కానీ వాటిని అవగాహన చేసుకోవడంలో మనం పొరపాటు పడిపోయి దాన్ని వేరు విధంగా అర్థం చేసుకుని దేవుని జ్ఞానాన్ని అంతా ఉల్టా చదివి చేసుకున్నాం. బైబిల్లో అట్ట చేసుకున్నాం, భగవద్గీతలో అట్ట చేసుకున్నాం, ఖురాన్లో కూడా చేసుకున్నాం. ఒక ఖురానే కాదు, బైబిల్లో కూడా పూర్తి అట్లేదు, మనం భగవద్గీతలో కూడా అట్లేదు. ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం. అంటే మీరు చెప్పినదే కరెక్టా అని ఎవరైనా అడగవచ్చు. ఏం మేము అనుకునేది కరెక్ట్ కాదా, మా ప్రవక్త ఇట్టే చెప్పినాడు అని కొందరు అనొచ్చు. దానికి మనం శాస్త్రబద్ధంగా అట్లా అనలేదు అనే దానికి నిరూపణగా మనం ఏం చెప్తున్నామంటే, ఒక ముస్లిం ఒకరోజు చనిపోయే ముందు కొత్త గుడ్డలు తొడిగించుకున్నాడట. కొత్త గుడ్డలు తొడిగించుకొని ఇంక చనిపోతాను, కొత్త గుడ్డలు తొడిగినట. కొత్త గుడ్డలు తొడిగినారు అతనికి. తొడిగిన తర్వాత ఈ ప్రవక్త భార్య చూసిందన్నీ. ప్రవక్త ఏం చెప్పాడు, ఎవరినైనా 4 భార్యలు చేసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చాడు ఆయన. 4 భార్యలు చేసుకోవచ్చు ఎవరని చెప్పినాడు. కాబట్టి ఆయన చెప్పిన చట్టం ప్రకారమే ఆయన 4 భార్యలు చేసుకున్నాడు. 4 భార్యల్లో చిన్న ఆయమ్మ,
హజ్రత్ ఆయిషా అనే అమ్మ చిన్న అమ్మ, ఆయిషా అమ్మ పేరు. హజ్రత్ అంటే గొప్పగా మనం గౌరవంగా పిలిచే పదం. హజ్రత్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని, హజ్రత్ మహమ్మద్ అనే, హజ్రత్ ఆయిషా అనే, హజ్రత్ అనేది గౌరవ పదం. మరి స్త్రీ అంటానులే స్త్రీ అని అన్నట్టు. ఆయిషా అనే అమ్మ నాలుగవ భార్య. ఆమె చూసింది అనమాట, చూసి ఎందుకు కొత్త గుడ్డలు తొడిగిస్తున్నారని అడిగింది. అంటే ముస్లిం చనిపోతే తిరిగి లేపబడతాడు కదా, ఈ పాత గుడ్డలు తలేస్తే అమ్మ ఉంటుంది, కొత్త గుడ్డలు తలేయాలని వేసుకునే అన్నట్టు. ఎప్పుడు ప్రవక్త ఉన్న రోజుల్లోనే, ప్రవక్త బ్రతికున్నాడు, బ్రతికున్న రోజుల్లోనే ఆ ముస్లిం అట చెప్పినాడంట. అప్పుడే నవ్వి, ప్రవక్త చెప్పినది అట్లా కాదు, మీకు అట్ల అర్థమైందేమో, దుస్తులతో లేపబడతాడని ఎప్పుడు చెప్పలేదు. దుస్తులు అనుకుంటే మీకు దుస్తులు అంటే కర్మలు అని అర్థము. ఈ తుడుక్కునే దుస్తులు కాదు, మనం కలుసుకొని ఉంటాయి కర్మలు అవి అని చెప్పింది ఆమె. అంటే అప్పుడు ప్రవక్త ఉన్న రోజుల్లోనే సరిగా అర్థం కాలేదు ఆయన చెప్పిన మాట. ఆయన పోయి మనకి ఇంతకాలం అయింది, 1430 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మన 1430 సంవత్సరాలు అంటే మనం కరెక్ట్ ఆయన మాట కరెక్ట్ మనం అర్థం చేసుకునే రూఢి ఏమి నమ్మకం లేదు కదా. కాబట్టి ఆయన మాట మనకు సరిగా అర్థం కాలేదు, అర్థం చేసుకుంటే ఆ మాట చెప్పము. లేపబడతారు అని చెప్పాడు కానీ నిన్ను లేపుతాడని చెప్పినాడు కానీ నీ శవాన్ని లేపుతాడు, నీ శరీరాన్ని లేపుతాడని చెప్పలేదు. ఆయన సమాధి నుండి లేపుతాడన్నాను కానీ బూడిచెట్టిని గుంత నుండి లేపుతాడని చెప్పలేదు. బూడిచెట్టిని గుంత సమాధిని ఆయన కూడా చెప్పలేదు. ఆయన అర్థమైందా, సమాధి నుండి లేపబడతాడు అంటే ఆ అర్థం చేసుకోలేక మనం ఏం చేస్తామంటే గందరగోళ పరిస్థితుల్లో వేరుగా అర్థం చేసుకున్నాము. అట్లా వేరుగా అర్థం చేసుకునేది మంచిది కాదు. అర్థమైందా, లేపబడతాము అంటే మనం కూడా లేపబడతాను, అది నా పండుకుంటే లేపుతాను ఎవరన్నా, అంటే గుంతనట్టు లేపుతానండి, గుంతనట్టు లేపుతానా, ఏటి నుండి లేపుతారు, శరీరం నుంచి, శరీరమే నీకు సమాధి, నువ్వు దినాలు చచ్చిపోతాడు, దినాలు లేపుతాడు అది రోజు అట్లాగా. ఈ చచ్చిపోవడం అంటే ఏమిటో మనం అంటానులే, చచ్చిపోవడం ఇద్దరు ఒకటేనే, ఇంకా సరిపోయింది దానికి. ఇప్పుడు మీ సమాధిన పుస్తకం చదివితే దీంట్లో అందులో వివరంగా అర్థమవుతుంది సమాధి అంటే ఏమేని, దేవుడు ఏ రకంగా లేపబడుతున్నాడని. నువ్వు లేపబడినప్పుడు, కొత్తగా దేవుని చేత లేపబడినప్పుడు శరీరం మీద నూలు పోగు కూడా ఉండదు అని చెప్పినారు ఆయన. ఏదో మామూలు ప్రస్త ఖురాన్లో చెప్పినది, శరీరం మీద నూలు పోగు కూడా ఉండదు. అంటే ఈ ఆయిషా అనే ఆమె నాలుగో భార్య అడిగింది, ఏం మీరు చెప్తున్నారే మాకు మర్యాద పోదా, అసలు ఆడవాళ్ళం కదా మేమని. అంటే నీకు మర్యాద పోయేదానికి ఉండేదానికి నీకు గుణాలే లేవు, అప్పుడు గుణాలు ఏవి పనిచేయవు, ఏమీ లేవు, ఏ ధ్యాస ఉండదు నీకు అప్పుడు అని చెప్పాడు. అంటే ఏ ధ్యాస ఎప్పుడు లేదు మనకు, శిశువుగా పుట్టినప్పుడు ఏ ధ్యాస లేదు, శరీరం మీద నూలు పోకుడు లేదు, సమాధి నుండి లేపడినప్పుడు, అర్థమైందా అని వివరం చెప్పినాడు ఆయన. అంత వివరం చెప్పినా కానీ తిరిగి గుంతలో ఉంటే లేపుతాడని మళ్ళీ చెప్పుకున్నాం మనం. తిరిగి గుంతలు ఉంటే లేపుతాడు అనుకున్నావు, ఏంటి గుంతలో ఉంటే నా గుడ్డలు లేకుండా లేపితే ఆవిడ మనకి ఏ ధ్యాస లేకుండా ఉంటుందంట అనుకుంటుంది, ఎట్ల లేకుండా ఉంటుంది. ఓ కాబట్టి ఇది తప్పు, ఆ రకంగా కాదు, వేరే రకంగా మనం అర్థం చేసుకోవాలనే విషయం మనకు ఇప్పుడు వివరంగా తెలుస్తుంది. సమాధి అంటే నీ శరీరమే అని తెలుస్తుంది. ఎప్పుడైతే సమాధిలో నువ్వు అణిగిపోయినావో, కంప్లీట్గా బయట ధ్యాస లేకుండా లోపల అణిగిపోయినావో, అప్పుడు సమాధి చేయబడినావు. పుట్టిన శిశువు కూడా బయట ధ్యాస లేకుండా పడి ఉంటుంది, శరీరంలోకి జూడు చేరినా కానీ బయట ధ్యాస లేదు. మొట్టమొదటి ధ్యాస ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమాధి నుండి లేపబడడం జరుగుతూ ఉంది. అదే నువ్వు సమాధి నుండి లేపబడము, నువ్వు కొత్తగా తయారైన శిశువే సమాధి. ఆ శిశువులోకి జీవుడు ఎప్పుడు దూన్నాడో అప్పుడు సమాధి అని దాంట్లో, అప్పుడు మళ్ళీ ఆత్మీయ దాన్ని లేపుతుంది కాబట్టి దేవుడు నేను లేపినట్టే. ఆ రకంగా శిశువు నుండి కొత్తగా ఎవడైతే లేపబడుతున్నాడో వాడు సమాధి నుండి లేపబడుతున్నాడు అని లెక్కించబడితే, సమాధి అంటే శరీరము అని పూర్తి వివరము దీంట్లో చెప్పబడింది. ఎంత కొత్త విధానము, ఏది మేము ఇంతవరకు గుంతలో పూడ్చేది అనుకుంటా అంటే ఈయన మన శరీరం అంటాడు, శరీరాన్ని పూడ్చేది సమాధి అని గుంత అనుకుంటే మనం ఏమంటున్నాం, ఇంకో రకం చెప్తున్నాడు. దేశంలో ఉండేదంతా ఒక రకం అర్థమైతే ఈయన ఒక రకం చెప్తున్నాడు అని ఉంటారు. పోయిన నెల మీటింగ్లో చెప్పిన సమాధి అనే దానికి అర్థం సమంగా, నీకు ఆది నుంచి సమంగా ఉండేది, నీకు ఆది నుంచి సమంగా ఉండేది ఇదే, ఏది శరీరమే, అర్థమైందా, ఆది నుంచి సమానంగా ఉంది నీకు, దాంట్లో ఏం కలిగినాయి సుఖదికలు అవే కలుగుతున్నాయి, ఏమాత్రం తేడా లేదు, దీన్నే సమాధి అంటారని కూడా మనం చెప్పినాం ఇంతవరకు, అర్థమైందా. ఇప్పుడు
ఏం చెప్పినాము, తల్లి తండ్రి ఎవరు అనే విషయాన్ని మీకు బాగా అర్థం చేసుకోండి. తల్లిదండ్రి అనే విషయం అర్థమైతే సమాధి అనేది కూడా అర్థమవుతుంది. ఇదంతా ఓదానికి ఒకటి అనుబంధంగా ఉన్నాయి. జనన మరణ సిద్ధాంతం వంటి మరణ రహస్యం అనుబంధము, మరణ రహస్యం వంటి పునర్జన్మ రహస్యం అనుబంధము, పునర్జన్మ నుండి సమాధి అనుబంధము, సమాధి నుంచి తల్లిదండ్రులు అనేది కూడా అనుబంధమే. కాబట్టి రేపు నెల మీకు బహుశా ఈ తల్లిదండ్రుల పుస్తకము అందించబడుతుంది. ఇది ఇప్పుడు చెప్తున్నాం. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.